మొదటిసారి మౌనం మాట్లాడుతోంది అంతులేని అనుభూతులు గొంతు దాటగా ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది ఆ మాటల మధుర చరి సౌందర్యలహరి దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య ద్రోవ. నమస్కారం. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం సుస్వాగతం. కలియుగ పాండవుల చిత్రంతో కత్తిలా దూసుకొచ్చిన ఆ కుర్రాడు ఇప్పటి వరకు ఫిలిం ఇండస్ట్రీలో తన విజయ కేతనాన్ని ఎగరేస్తూనే ఉన్నాడు. అప్పటి వరకే ఎందరో అగ్రహీరోలతో సినిమాల్ని డైరెక్ట్ చేసినటువంటి రాఘవేంద్రరావు గారు తన 56వ సినిమాలో ఈ కుర్రాడిని వెండి తెరకి పరిచయం చేశాడు. విక్టరీ అంటేనే వెంకటేష్ గారు, వెంకటేష్ గారు అంటేనే విజయం. మరి రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో ఆయన చేసినటువంటి ఎన్నో సినిమా విశేషాలతో ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నారు విక్టరీ వెంకటేష్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా వీరేడి, నేనే మహారాజు, నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు అదృష్టం బాడీ గార్డు, అన్నింట నిన్నే ఫస్ట్, కాలాన్ని కట్టి కూర్చోబెట్ట ముందు. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా. వెంకటేష్ గారు, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం అండి. ఇలా రాఘవేంద్రరావు గారు మాట్లాడతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? యాక్చువల్లీ మా ఇద్దరికి ఇమేజ్ వచ్చేసిందండి బిగినింగ్ నుంచి. నేను అసలు ఎప్పుడు మాట్లాడను, గురుగారు అసలు మాట్లాడరు. సో ఎనీ ఫంక్షన్స్ ఆల్రెడీ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోతారండి. డైరెక్టర్ గారు వస్తే ఆయన మాట్లాడరని. నేను మేబీ మాక్సిమం రెండు మొక్కలు, ఎందుకంటే ఏదో చెప్పమంటారు కానీ నాకు ఆ ఇన్స్పిరేషన్ మాట్లాడుకుంటూ ఉంటాం మా రాఘవేంద్ర గారు. మరి ఇప్పుడు రాఘవేంద్రరావు గారు మాట్లాడుతున్నారుగా, ఇప్పుడు ఇప్పుడు అదే నాకు ఇప్పుడు టెన్షన్, ఎందుకంటే ఇప్పుడు ఆయన అంత మాట్లాడేస్తున్నారు, ఇప్పుడు నేను మాట్లాడాలా ఏంటని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు నీ సంగతి ఏంటి బాబు అని అడిగారు. సరే ఐ విల్ డిసైడ్. బట్ అంత ఈజీ కాదండి, అంటే వాళ్ళకి కొంచెం బ్రిలియన్స్ ఎక్కువ, మేము కొంచెం యావరేజ్ లెవెల్లో ఉన్నాం. సో అమెరికా ఇంజనీరు ఆ కబుర్లు వేరు, బట్ సినిమా కబుర్లో కొంచెం ఇంట్లో కూడా తక్కువ మాట్లాడేవాళ్ళ? లేదండి, ఎక్కువ మాట్లాడతాను. పిల్లలతో బాగా సరదాగా ఉంటాను కదండి కొంచెం. సో మీ మొట్టమొదటి సినిమా రాఘవేంద్రరావు గారి 56వ సినిమా, ఫస్ట్ సినిమా పరిచయం లేకపోతే అంతకుముందు నాన్నగారు? నాన్నగారు సినిమాలు ఎన్నో చేశారు, అండ్ హీస్ వర్క్ అండర్ ప్రకాష్ రావు గారు. అండ్ ప్రేమనగర్లో చేశారు కదా చిన్న వేషం. అవును. సో ఫస్ట్ డైరెక్టర్ ఆయన, అలా బాలనటుడిగా. ఎస్, అది కూడా ఇట్ హ్యాపెండ్ వెరీ క్యాజువల్లీ. స్కూల్లో ఉన్నప్పుడు నాన్నగారు పిలిచారు, ఏదో చిన్న రోల్ ఉందని. మేనేజర్ ఎవరు వచ్చి పిలిచారు నన్ను, నాన్నగారు రమ్మంటున్నారు షూటింగ్ దగ్గరికి. నేను లేదే నాకు తెలీదు, ఐ డోంట్ వాంట్ కమ్ అన్నాను. ఇది 1000 రూపాయలు బ్యాంకులో వేస్తారంట, రమ్మన్నారని కట్ చేస్తే కార్ ఎక్కాను, 1000 రూపాయలు వెళ్ళాను. 40 ఇయర్స్ బ్యాక్, 1000 రూపీస్ అంటే 10 లాక్స్ వేసినట్టు. మరి మీరు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఎలా మిమ్మల్ని సినిమా రంగంలోకి రాగారు? నేను యాక్చువల్లీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాను అమెరికాకి ఆఫ్టర్ ఫినిషింగ్ బీకామ్ అండ్ లాయర్లో. యాక్చువల్లీ వెళ్ళే ముందు కూడా కొంచెం అందరూ సినిమాల్లో దిగమన్నారు కానీ నాకు అంత ఇష్టం ఉండేది కదండి. బట్ అక్కడ కొంచెం కాలేజ్లో లాట్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్స్తో చిన్న మోడలింగ్ లాంటివి చేసేవాడిని. క్యాంపస్కి ఫొటోస్ ఉంటాయి కదా, ఏదో బిల్డింగ్ల పక్కన నిలబడటం, నడిచి రండి, అలా చేసేవాళ్ళం. సో అప్పుడు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ యూస్ టు సే యూ షుడ్ గో బ్యాక్ ఇన్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్.
బట్ ఇంట్రెస్ట్ అసలు లేదండి. మీకు రాఘవేంద్రరావు గారి మీద ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? దేవత బ్యానర్ లో ఫస్ట్. అవును, అంటే అప్పుడు ప్రొడక్షన్ చూసుకునేటప్పుడు ఐ యూస్ టు వాచ్ డైరెక్టర్ గారు. అంటే హీస్ ద మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్ అనేది ఐ డోంట్ హావ్ టు టెల్ ఇట్. ఎనీ యాక్టర్ ఇన్ తెలుగు స్క్రీన్ ఆర్ హిందీ స్క్రీన్ విల్ టెల్ డైరెక్టర్ గారికి ఉన్న ద కంఫర్ట్ లెవెల్ నో మోర్ అదర్ డైరెక్టర్స్ గాట్ ద టెక్నిక్. ఇట్స్ ఇస్ హిడెన్, ఐ మీన్ గిఫ్ట్ ఏంటో చెప్ప, ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఐ థింక్ హీస్ గివెన్ ఆల్ యాక్టర్స్. అండ్ అంటే ఇఫ్ యూ హ్యావ్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ అ ఫిల్మ్, యువర్ ఫస్ట్ ఫిల్మ్, ఇట్ హ్యాస్ టు బి విత్ రాఘవేంద్ర గారు. బికాస్ యుల్ ఫీల్ సో కంఫర్టబుల్, హీ మేక్స్ యాక్టింగ్ సో ఈజీ, హీ మేక్స్ ద హోల్ అట్మాస్ఫియర్ ఆఫ్ హోల్ ఫిల్మ్ మేకింగే ఒక అంత హ్యాపీ ఈవెంట్ చేసేది డైరెక్టర్ గారికి ఉందండి. ఒక పిక్నిక్ లాగా ఉంటుంది. నో, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. ఎస్పెషలీ నాకు నా ఫస్ట్ ఫిల్మ్ వితౌట్ ఎనీ ట్రైనింగ్, ఆ సినిమాలో అంత మంచి పేరు రావడానికి కానీ ప్రేక్షకులను ఆదరించి అభిమానించారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ గారు. ఎందుకంటే ఐ రిమెంబర్ వై ఎందుకు చెప్తున్నానంటే ఐ ఆఫ్టర్ దట్ మై సెకండ్ ఫిల్మ్ మొత్తం ఒకరోజు కార్లో, బికాస్ ఐ కుడ్ నాట్ యాక్ట్ ఆఫ్టర్ దట్. ఫస్ట్ ఫిల్మ్ అయిన తర్వాత నాకు రాలేదు ఎందుకో, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ గోయింగ్ ఫర్ షూటింగ్ ఇన్ మై అదర్ ఫిల్మ్స్. అండ్ ఐ రిమెంబర్, మీకు గుర్తుందో లేదండి, మీకు ఇంటికి వెళ్ళి కళ్ళం అంటే ఇప్పుడు టీవీలో చెప్పకూడదు కొంచెం, ఐ థింక్ ఏడ్చాను కూడా ఇంటికి. ఐ డోంట్ వాంట్, ఐ టోల్డ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అట్ ఆల్. కాల్డ్ హిమ్ అండ్ ఐ వాజ్ రిమెంబర్ ట్రావెలింగ్ ఇన్ ద కార్, వద్దండి నాకు సినిమాలు, నాకు వద్దండి, నేను వెళ్ళిపోతాను, నాకు ఈ డైలాగ్ నాకు రావట్లేదు, మీరు ఏదో ఒకటి చెప్పండి సార్ అందరికి. డైరెక్టర్ గారు పిలిచి మళ్ళీ నో నో, హీ గేవ్ మీ ఆల్ ది ఎన్కరేజ్మెంట్. వారికి మీతో ఉండేటువంటి అనుబంధం గురించి చెప్పారు, అంటే బిఫోర్ ఫిల్మ్స్. మరి మీకు వెంకటేష్ గారు? మా కుటుంబం, ఆ కుటుంబం, మా ఫాదర్ కూడా అక్కడ పక్క పక్క వీధుల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమో పక్క పక్క ఇంట్లో ఉంటున్నాం. చిన్నప్పుడు పెరుగుతున్నది కూడా చూసాను నేను. ఇక రామానాయుడు గారు అంటే మా అందరికీ గాడ్ ఫాదర్ ఆయన. ఇంకా ఆయన గురించి చెప్పవస్తుంది. ఇది కొన్ని కొన్ని తెలియని కోయిన్సిడెన్స్ ఉంటాయి సుమా. నేను దేవత సినిమా అయిన తర్వాత ఎప్పుడో ఆపరేషన్ జరిగింది, మేజర్ ఆపరేషన్ జరిగింది నాకు. మేజర్ ఆపరేషన్ జరిగితే అమెరికా నుంచి నాకు ఒక గెట్ వెల్ సూన్ కార్డు పంపించాడు. అందులో ఒక లైను ఏమని రాశాడంటే, నాకు కళ్ళు వచ్చిందండి, కళ్ళలో మీతో పని చేస్తున్నట్టు కళ్ళు వచ్చిందని రాశాడు. అది ఎందుకు రాశాడు, డైరెక్షన్ వద్దామనేది రాశాడా, ఎందుకు రాశాడో నాకు తెలియదు. పైగా అమెరికా నుంచి పంపించాల్సినంత ఇది కాదు, బట్ సంభవ్ అటాచ్మెంటో అదేంటో సిక్స్ సెన్స్ లేకపోతే ఏదైనా వచ్చి రాశాడో తెలియదు. వచ్చిన తర్వాత నాయుడు గారు మేము కలిసి ఒక పిక్చర్ అనుకున్నాం. ఆ పిక్చర్ అనుకుని కొన్ని కారణాలు మన అది పోస్ట్పోన్ అయింది అనమాట. ఇద్దరు నడిచి వస్తాం అనమాట, స్టూడియో నుంచి దగ్గరే అనమాట. నడిచి వస్తా, ఏంది రాఘవేంద్రరావు నువ్వు మన వెంకటేష్ హీరోగా చేస్తే బాగుంటుంది కదా అని. వెంకటేష్ హీరో అయితే ఇంకా దాని గురించి డిస్కషన్ ఎందుకండి, వెంటనే పిలిపించేసేయండి, నాలుగు రోజులు ఉతికి ఆరేసేస్తే మొత్తం ట్రైన్ పడిపోతాడని చెప్పేసి అప్పటికప్పుడు సడన్ డేషన్ ఐ థింక్ ప్రీప్లాన్గా ఉండుంటే డెఫినెట్ గా వాళ్ళ అక్కడే బ్రహ్మాండంగా ట్రైనింగ్ చేసుకునేవాడిని, అసలు ఇంకా ఆధార కొట్టేవాడిని, కానీ ఛాన్స్ దొరకలేదు. ఇదే కరెక్ట్, న్యాచురల్ గా వచ్చాను. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి, కాస్త అడగాలి. తెలుగు మాత్రం కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేదండి. అప్పుడే వెక్స్ అయిపోయాడు. అంటే ఎంబీఏ చేసిన తర్వాత చాలా కష్టం ఉండేది. అది పైగానేమో మెడ్రాస్ లో ఉన్నప్పుడేమో మాపిడి తమిళ్ మాట్లాడేవాళ్ళం, తమిళ్, తమిళ్ లో చాలా ఫ్లూయెంట్ ఉండేవాడిని. ఇప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటాను. నేను కూడా తమిళ్ లో పేసాను ఎవరికి. సో బిగినింగ్ నే తమిళ్ లో రొమ్మ ఫ్రీగా పేసాను, బట్ తెలుగు రొమ్మ కష్టమా, రొమ్మ కష్టం. అవ్వ పడిచిట్టు ఇప్ప వందిరు ఆల్ఫాబెట్స్ படிக்கிறது ரொம்ப கஷ்டம். ஆமா ஆமா, அது அந்த விஷயத்துல தான் சொல்றேன். இது தெலுங்கு ஷோ, நீ இது மாட்டாடுறது சார். நீர் மாட்டாடுறா தமிழ்? செந்தமிழ் பேசுறேன். அப்படியா? எதிலோ நீ பாட்டாலு சதுவுகோனை நாடு அது புலீனி அண்டாலன் நீ அடிகினாய் நீ தோடு தப்போ ஒப்போ தப்பே தட்டா தேகின்சட்டுண்டே தக்கதுமண்ட பாய மனசு மாட வினது பதா. కలియుగ పాండవులు సినిమాతో రాఘవేంద్రరావు గారు కొత్త హీరోని మాత్రమే కాదు, కొత్త హీరోయిన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ హీరోయిన్ కి సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లో అదే మొదటి సినిమా. ఇక అక్కడి నుంచి ఆవిడ వెనుతిరిగి చూడలేదు. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, ఇలా ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు. ఆవిడ పేరిట గుడి కట్టించుకునే స్టేజ్ వరకు ఎదిగారు. షీఈస్ నన్ అదర్ దాన్ ఖుష్బూ గారు. లెట్స్ వెల్కమ్ హర్. ఒక పాపకు 16 ఏళ్ళు, దుర్మార్గుకు 20 ఏళ్ళు.
పదహారేళ్ళు, దుర్గాబుకు 27. ఆ ఇద్దరు కౌగిట స్థిరపడినప్పుడు ఏమి పుడుతుంది? ఖుష్బూ గారు, వెల్కమ్ టు సౌందర్య లహరి. థ్యాంక్ యూ. ఈ రోజు బయట అమావాస్య తెలుసా మీకు? ఎందుకు? ఇక్కడ వెన్నెల ఇక్కడ ఉంది కదా, అందుకు. మీకు ప్రత్యేకమైన లైట్లు ఏమి అక్కర్లేదేమో కదా, ఓ సెల్ఫ్ గ్లో ఉంటుంది మీకు కంప్లీట్ గా. ఆ గ్లో ఆ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ మూవీలో ఉంటుందా సార్? రాఘవేంద్రరావు గారితో మీ మొదటి పరిచయం సినిమా ద్వారా, కానీ అంతకన్నా ముందు మీకు రాఘవేంద్రరావు గారి గురించి మీ ఇంప్రెషన్ ఏంటి? స్టార్ మేకర్ ఫస్ట్ ఇంప్రెషన్ అదే, ఎందుకంటే ముంబైలో ఉన్నప్పుడు ఆల్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్ హిమ్మత్ వాలా అండ్ సో మెనీ తోఫా అన్ని పిక్చర్స్ అన్ని చూసిన తర్వాత వా డైరెక్టర్ అంటే ఇలాగో డైరెక్టర్ ఉండాలి అండ్ యూ నో వి ఆల్స్ టు ఫీల్ బికాస్ అప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ బాంబేలో హిందీ ఫిల్మ్స్ లో సో ఇలాంటి డైరెక్టర్ తో పడించడానికి మనకు అవకాశం దొరకదా అని ఉన్నప్పుడు 85 ఎండ్ యాక్చువల్లీ ఈ కలియుగ పాండవులు చేయడానికి ఆఫర్ వచ్చింది. సో మై ఫస్ట్ థాట్ వాజ్ లైక్ ఓకే సురేష్ ప్రొడక్షన్ 2 పీపుల్ విత్ ద ట్రంపెట్ ఎస్పి ప్రొడక్షన్స్ అండ్ కే రాఘవేంద్రరావు, దాట్ వాజ్ ద ఫస్ట్ అట్రాక్షన్ నాకు. మీరు ఖుష్బూ గారిని ఎలా సెలెక్ట్ చేశారు? ఇప్పుడు అంత ముందు రామారావు అబ్బాయి బాలకృష్ణ, నాగేశ్వర అబ్బాయి నాగార్జున. ఐ వాస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ సన్, ప్రొడ్యూసర్ సన్ అండ్ ద బర్డెన్ వాస్ లార్జ్ ఫర్ డైరెక్టర్ అండ్ మై బ్రదర్ అండ్ మై ఫాదర్ ఫర్ ద రైట్ పేర్ గాని, బట్ ఐ థింక్ వి డిడ్ ద బెస్ట్ సెలక్షన్. అంటే ఇప్పుడు సినిమా చూస్తే మీకు తెలుసు. సో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారా అప్పుడు? అందరం అందరం, నేను సురేష్ తను ఎవ్రీ పాయింట్ పరిశూర్ బ్రదర్స్ అండ్ బిఫోర్ గోయింగ్ టు కలియుగ పాండవ సబ్జెక్ట్ ఐ షుడ్ థ్యాంక్ రామానాయుడు గారికి, సురేష్ బాబుకి. మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడు చూస్తుంటే మరోసారి కలియుగ పాండవులు సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలనుకుంటున్నాము. ఆ ఫోటో షూట్ మీ మధ్య చేసింది చూడాలనుకుంటున్నాము. ఫస్ట్ టైం ఫోటో షూట్. చూస్తాను బాబు, ఇప్పుడు తీస్తున్న ఫోటో చాలా ద టాప్, ద నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్, ద స్టైల్ ఆఫ్ లైటింగ్ గానీ నియర్లీ 28 ఇయర్స్ బ్యాక్ స్టిల్స్, ద స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ గానీ పోజెస్ అన్ని డైరెక్టర్ గారు. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తున్నారు పోజెస్, ఇది యంగ్ హీరోస్ తో ఎప్పుడో పోజెస్ లో ఈస్ ద ఎక్స్పర్ట్, ఎనీ పోజ్ హిల్ షో. ఫస్ట్ ఫోటో షూట్ అయినా సరే, మీకు యాక్టింగ్ పట్ల అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, మీ కళ్ళల్లో ఒక ఇంటెన్సిటీ ఉంది అప్పటి నుంచే. ఐ థింక్ పక్కనుండే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అయితే ఇంకా కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఎలా కంఫర్ట్ జోన్ ఫీల్ అయ్యారా? ఐ విల్ బి ఆనెస్ట్, ఐ హాడ్ ఎ వండర్ఫుల్ టైం వర్కింగ్ విత్ ఖుష్బూ అండ్ వి వర్ బోత్ వెరీ యంగ్, వి వర్ ఇన్నోసెంట్, వి ఎంజాయ్డ్ వర్కింగ్. ఓ యా, ఇన్ ఫ్యాక్ట్ ఆ ఫోటో షూట్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం వెంకీని కలిసాను. ఫస్ట్ టైం ఐ వాస్ coming to Hyderabad. So Suresh Babu garu kinda vacharu and I thought Suresh Babu was the hero. Okay. Because he was also very good looking. And then you either Ramanaidu garu chodaledu first. Yes, but then he is the most, sorry Venki, your father takes the first place. But then Suresh Babu garu said, no, I'm not the hero, my brother is yet to come. Okay. But I still remember Venki walking down cinema lo chuste ela untundi, he was wearing white and white white shoes. It's the picture is still so clear in my mind. Yes, and he had a very American accent. Total American accent too.
ఇయర్ రింగ్ స్ట్రీక్ కొంచెం అప్పుడు ఫ్యాషనే. నేను వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టు డూ ఆల్ క్రేజీ. ఫోటో షూట్ చూసిన తర్వాత ఏమనుకున్నావు, షోలే టైప్ సినిమా అనుకున్నా లేకపోతే? సార్ అప్పుడు నాకు ఏమీ తెలియదు. యు ఆర్ ఇన్ సచ్ ఎ బిగ్ సెటప్. యు సీ సురేష్ బాబు గారు, యు సీ, అండ్ ఫస్ట్ టైం ఐ వాస్ మీటింగ్ రాఘవేంద్ర రావు సార్, ఐ వాస్ లైక్ he's the one who made Sridevi, he's the one who brought Jayaprada. So that starry look I had anatilod sundari sada dilgund Sridevi ai are tu ko koi pare tu kunnanu are are are. మీరు ఒక ప్రొడ్యూసర్ సన్ని లాంచ్ చేసేటప్పుడు కథ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ కుమార్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు గ్రేట్ ప్రొడ్యూసర్ అందులో మా ఫాదర్ ప్రేమనగర్ అని 3 లాంగ్వేజ్లో పెద్ద హిట్, పెద్ద బ్యానర్, ఇంత బట్టను పెట్టారు ఏం చేయాలని చెప్పేసి జస్ట్ ముందు ఒక అవుట్లైన్ అనుకున్నాం అన్నమాట. అవుట్లైన్ అనుకుని ఆ అవుట్లైన్ మన పరుచూరు బ్రదర్స్ పిలిచి అసలు 100% ఇది ఫెయిల్ అవడానికి వీల్లేదు. అంటే టోటల్ ఒక కమర్షియల్ ఫార్ములాలో కానీ ఒక సినిమా ఫార్ములాలో కానీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ ఒక సినిమాలో పెట్టేయాలి. హూ ఈస్ దిస్ బాయ్, హూ సన్ ఈస్ హీ అనేది మెయిన్గా రాకూడదు. ఈ కుర్రాడు ఎవడ భలే చేశాడే, అన్నీ చేశాడే, అంటే అన్నీ చేయటానికి వీలైన సీన్స్ పెట్టాలని డిసైడ్ చేసాం. డ్రామా, యాక్షన్, మ్యూజిక్, రొమాన్స్, కామెడీ అండ్ సోషల్ మెసేజ్. సోషల్ మెసేజ్ అది కూడా కాదు, ఈవెన్ మీరు హీరోలా కాకుండా విలన్ గా ఉంటే ఎలా ఉంటాడని కూడా నెగటివ్ షేడ్ కూడా స్టార్ట్ అయ్యింది. సో ఇన్ని ఎలిమెంట్స్ లాక్ చేస్తే ఇది అసలు ముందు ఫెయిల్ అవడానికి వీల్లేదు. ఎంత సక్సెస్ అవటం అనేది ఆ టైం బట్టి ఉంటుంది. స్టోరీన్ క్యారెక్టరైజేషన్స్ స్ట్రాంగ్ గా పెట్టేసి అండ్ ఆ పిక్చర్ కాపీ చూసిన తర్వాత, బాబు మన సురేష్ లో కాపీ చూసాం ఫస్ట్, కాపీ చూసిన తర్వాత వన్ ఆఫ్ అవర్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ లేట్ తిరుకుమ గారు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒకే మాట అన్నాడు డైరెక్టర్ గారు, ఒక పిక్చర్ లోనే అన్ని చేపించేశారు, మేము ఇంకేం తీయాలి అంటే మేము ఏమనుకుని తీసామో అది ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ కనెక్ట్ అయ్యాడు. దెన్ ఐ థాట్ సక్సెస్. సో ఫస్ట్ మూవీలో మీరు చెప్పినటువంటి ఫస్ట్ డైలాగ్ గుర్తుందా వెంకటేష్? సడన్ గా ఎట్లా అడిగితే లేదు, మేము ఇక్కడ చూడబోతున్నాం ఇప్పుడు. అంటే మీరు వి ఫర్ విక్టరీ అని స్టార్ట్ చేసింది అది సినిమాలో, బట్ ఫస్ట్ షాట్ ఐ రిమెంబర్ స్టాండింగ్ నెక్స్ట్ ఖుష్బు అండ్ ఏదో పూల విజయవాహిని స్టూడియోస్, విజయవాహిని గార్డెన్స్, విజయ గార్డెన్స్ ఏదో మనం తీసేది పువ్వు అటువంటి, బట్ సినిమాలో డైలాగ్ వి ఫర్ విక్టరీ అన్నది పాత సామెత, వి ఫర్ విజయ్ అన్నది కొత్త సామెత. మేము విజయ్ స్నేహితులం అని చెప్పినా వినిపించుకోలేదు గురు. నా స్నేహితులు అని చెప్పినా మిమ్మల్ని క్లాస్ లోకి రానివ్వలేదు. వి ఫర్ విక్టరీ అన్నది పాత సామెత, విజయ్ ఫర్ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెత. ఎలా అనిపిస్తుంది వెంకటేష్ గారు? చాలా బాగుంటుంది తప్పకుండా, బికాస్ ఇట్ వాజ్ మై ఫస్ట్ ఐ మీన్ నైస్ డైలాగ్ అండ్ ఆ మ్యానరిజం కానీ ఆ షాల్ వేసుకోవడం కానీ. నేను ఎక్కువ సెంటిమెంటల్ గా ఆలోచిస్తాను అది ఫాలో, ఎందుకంటే ఇద్దరు లైఫ్స్ కి సమానం, నేను అతని కెరియర్ కి అమ్మాయి కెరియర్ కి. అందరూ అంటారు హీరోని ఎలివేట్ చేస్తారు ఇది, అందునే స్టార్టింగ్ లోనే అంటే లీడ్ పట్టుకు పెట్టాము. స్టార్టింగ్ లోనే వాళ్ళు మాట్లాడుతుంటే ఇట్లా మెట్లు ఎక్కుతూ ఉంటారు అన్నమాట. ఐ వాంట్ టు షో గ్రో అప్ లైక్ దట్. ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఫ్రెండ్స్ డౌన్ లో ఉంటారు, అప్పుడు తిరుగుతారు అన్నమాట. వీ ఫర్ విక్టరీ అనేది ఆ రోజు ఇండైరెక్ట్ గా అనుకున్నాం, ఇది గనక హిట్ అయితే డెఫినెట్ గా విక్టరీ అనేది అతని ఇంటి పేరు అయిపోతుంది, విక్టరీ వెంకటేష్ అవుతాడని. అండ్ అట్లాగే సినిమా టైటిల్లో అది మహేష్ బాబుకి ప్రిన్స్, ప్రిన్స్ అని పెట్టాం, రాజకుమారికి ప్రిన్స్ అని పెట్టాం. అంటే నేను ఇంట్రడ్యూస్ చేసిన వెంకటేష్ కి అది పర్మనెంట్ టైటిల్ అయిపోయింది, తర్వాత మహేష్ కి అది పర్మనెంట్ టైటిల్ అయిపోయింది. పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి ఏంటి పెద్ద రామానాయుడు గారు కొడుకు అయితే హీరో అంటే ఎవరో డబ్బులు వాళ్ళు హీరోని చేసేస్తారా, అంటే ఎవరెవరు ఏం కామెంట్ చేస్తారో వాటన్నిటి సమాధానం చెప్పాలి అని పెట్టుకుని ముందు ఇతను బ్యాడ్ ఫెలో అని చెప్పేద్దాం. బ్యాడ్ ఫెలో ఎలా ఉన్నా ఎవరికి బాగా చేశాడా బాగా చేయలేదు అతను చేసే బ్యాడ్ థింగ్స్ మీద చూస్తారు, దాన్ని పాజిటివ్ గా కూడా ఆలోచించాలని ఒక మార్చ్. యూత్ అనే వాళ్ళు బ్యాడ్ కోసం ఎలా మార్చ్ చేస్తారో, చెడ్డ పనులు చేయడానికి అడుగులు ఎలా వేస్తారో అదే అడుగులు మంచి పనులు చేయడానికి వేస్తే దేశం ఎలా బాగుపడుతుంది, ఇది మా టోటల్ కంటెంట్ సబ్జెక్ట్ కంటెంట్ అన్నమాట. సో ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ 4 రీల్స్ 5 రీల్స్ వరకు బ్యాడ్ ఎస్టాబ్లిష్ చేసి దానికి క్లింట్ ఈస్ట్వుడ్ సినిమా ఒకటి ఉంది, దాంట్లో విజువల్ థీమ్ సాంగ్ థీమ్ ఉంటుంది అన్నమాట అని, సేమ్ అదే థీమ్ పెట్టాము. మారిన తర్వాత కూడా సేమ్ మార్చి చూపించి దాని విజువల్ వల్ల హెవీ సౌండ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫిక్స్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ ఇందాక చెప్పిన కథ అంతా లేవు, ఆ మార్చి ఒకసారి చూద్దాం. ఓకే ఓకే
కాలేజీలో ఈ గ్యాంగ్ వచ్చారంటే వీళ్ళు పాండవులు అలా ఎందుకంటే నలుగురే ఉన్నారు. అవును. అల్లరి అల్లరి చేసి క్లాస్ లో ఉన్న పిల్లల్ని బయట పంపించేయటం ఏడిపించేయటం ఇవన్నీ చేస్తానని చెప్పాం. నెక్స్ట్ ఎంఐ మీద పడతాడు అన్నమాట. ఆ సీన్ చూద్దాం సార్. ఈ పోజులన్నీ అయ్యి బాబు. ఐ రిమెంబర్ దిస్. నెక్స్ట్ షాట్ ఐల్ బి త్రూ ద మిర్రర్. హాయ్ భారతి, రేపు నిన్ను ఒక ఫంక్షన్ కు పిలవాలనుకుంటున్నాను. ఏ పూ పేరుతో నిన్ను ఆహ్వానించాలో అర్థం కావడం లేదు. చామంతనా, సంపెంగన, మందారమన, కనకాంబరమన? ఆడపిల్లల్ని పువ్వుల పేర్లు పెట్టి పిలుచుకోవడం నీకు వినోదమైతే నన్ను పారిజాతం అని పిలుచుకో. పారిజాతమా? పారిజాతం అంటే ఏమిట్రా? పారిజాతం అంటే దేవలోకంలో ఉండే ఒక పూ పేరుగురు. అంటే తనని అందుకోలేనన్న దాని మాటలకు అర్థం? ఫిగర్ లేని మగాడు, పొగర్ లేని ఆడది వేస్ట్. అప్పుడే ఆ స్టైల్ వెళ్ళిపోయింది పోయేది ఆ టైప్ డైలాగ్ కదా. బిగినింగ్ లో మారే వరకు కొంచెం ఇంగ్లీష్ యాక్సెంట్ పెట్టాం అన్నమాట కొంచెం. అవును. ఇందులో ఇష్యూ ఏంటంటే ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ అని చెప్పాం. ఈ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పాం. మరి అప్పటికే నా సాంగ్స్ ఇవన్నీ పాపులర్ జనాలు, వీళ్ళిద్దరు పాట ఎలా పెట్టాలి దానికోసం అని చెప్పి ఈ అమ్మాయిని పుట్టినరోజు కన్వర్ట్ చేస్తే వచ్చినట్టు చేస్తుంది. అది ఎలా పాట డ్యూయట్ చేసామో చూద్దాం. చెప్పండి, మీకు ఏమేం గుర్తొచ్చాయో చెప్పండి వెంకటేష్ గారు ఈ సాంగ్ చూస్తుంటే. ఆ విజయ్ దగ్గర నిలబడి కొన్ని షార్ట్స్. ఓకే. సితార గుర్తుందా? సితార నేను అప్పుడే చెప్పేశాను. అంటే ఎక్స్ప్రెషన్ చేయాలని చాలా కష్టం అండి, మీకు తెలియట్లేదండి. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత బానే ఉంది కానీ చేసేటప్పుడు మీరు ఇప్పుడు అంటున్నారు అప్పుడు అసలు నేనేం చేస్తున్నాను ఏంటి? అమ్మాయి అక్కడ పడుకొని ఉంది అమ్మాయి రియాక్షన్ ఇస్తాను. అమ్మాయి అంటుంది చాలా అంటే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుందా, పొట్ట మీద ఉన్న రొమాన్స్ ఎంజాయ్ చేస్తుందా అంటే అక్కడ ఆ మ్యూజిక్ నుంచి మ్యూజిక్ రావటం చాలా ఇంటికి వెళ్ళి అక్కడ పాప్ మ్యూజిక్ అయిపోయింది ఇక్కడికి వచ్చి ఇక్కడికి. I remember so clearly every shot, every dress. First blue dress with her hair made a fountain laga, fountain laga untundi. I remember all that very clearly. Amma ina appur pakku iskele imagination lo kel iskele song pettesam. Okay. Song pettesi made it believe that they are in romance anna sitar guitar pettesi. So audience ka యాక్చువల్ సీన్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ దిస్ సాంగ్. ఆఫ్టర్ దిస్ సాంగ్ ఒక గిఫ్ట్ తీసుకొచ్చేస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటంటే త్రీ మంకీస్. యా ఓ డోంట్ సీ ఇట్. చూడకు, చెడు వినొద్దు, చెడు మాట్లాడకు. సో అక్కడ మెల్లగా వేసాము ఏంటి అనేది చెప్పాం అన్నమాట. సరే నాకు ఇస్తావా జలక్ అని చెప్పేసి దానికి ఒక చిన్న ఎంఐకి లెసన్ ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ సీన్ అంటే బ్యాడ్ పార్ట్ అంతా డిస్కస్ చేస్తున్నాం. సో మీరు ఇచ్చిన గిఫ్ట్ వెంకటేష్ గారికి క్యారెక్టర్ పరంగానే కాకుండా వ్యక్తిగా కూడా అలాగే ఫాలో అయిపోతున్నారు. లేదు అంటే బేసికలీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వి ఆల్వేస్ సీ, ఐ నో వెంకీ ఫర్ అ వెరీ లాంగ్ టైం, సో మై లిప్స్ ఆర్ సీల్డ్. అయితే మాకు తక్కువ తెలుసా, మాకు తక్కువ తెలుసా? అదే లిప్స్ ఆర్ సీల్డ్ ఇప్పుడు. సరే అది చూద్దాం, ఆ సీన్ చూద్దాం. ప్రమాదానికి గురైన మనిషిని ఒడ్డుకు చేర్పించి
అతని చేత పూర్తిగా నీళ్లు కక్కించాలి. నీళ్లన్నీ బయటకు పోయిన తర్వాత కూడా మనిషి లేవకపోతే అతనికి శ్వాస ఆడడానికి ఈ విధంగా చేయాలి. నీళ్ళన్నీ బయటకు పోయిన తర్వాత కూడా మనిషి లేవకపోతే అతనికి శ్వాస ఆడడానికి ఈ విధంగా చేయాలి. విలన్ 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 చేయి పెట్టడం ఇంతగా లుక్ ఇలా ఇవ్వటం చాలా ఉంది. ఇందాక పాటకే చాలా కష్టపడ్డాను మళ్ళీ టైం ఫర్ సాంగ్ దానికి ఏం చేస్తుంటే ఈ యాక్చువల్ ఈ ఈ సీన్ ముందు ఇతను అమ్మాయి కోసం వస్తే జాగింగ్ చేస్తా కనపడుతుంది. దాని మీద జాబిలితో చెప్పిన పోలిక ఉండకూడదు కొత్త టైప్లో ఉండాలని చెప్పేసి చిన్న మాట చిలిపి మాట సన్న సన్నగా మనసులో ఉన్న మాట మెత్త మెత్తగా ఐ జస్ట్ వాంట్ టు సే ఐ లవ్ యు అమ్మడే ఐ లవ్ యు గులాబీ ఈ పాట అంతా ఆల్మోస్ట్ జాగింగ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ కాన్సెప్ట్ చూడండి, ఇప్పుడు ఎవరైనా తీసారు చెప్పండి, కంటిన్యూస్ జాగింగ్ చాలా దానికోసం చేసి ఈ టైం వచ్చినప్పటికి ఇంటర్వెల్ కొంచెం దగ్గరలో ఉంటుంది అన్నమాట. గబుక్కున స్విమ్ సూట్ అది అయిపోతే వేస్తే నెక్స్ట్ ఇంకేముంటుందని చెప్పి కూర్చుంటారు. అంతే చూపెట్టేశారు అది కదా ఆవిడ చూపి నా తోటలు కూడా మొత్తం చూపెట్టి దాని దానికనే దానికనే ఆ సినిమా తర్వాత అందరూ నువ్వు షార్ట్ చేసుకో నువ్వు షార్ట్ చేసుకో ఇదే అన్ని సినిమాలు నన్ను షార్ట్ నీ తోటలు బాగుంది హీరోయిన్ తోటల గురించి మాట్లాడండి నా తోటల గురించి మాట్లాడండి. ఆల్మోస్ట్ 2-3 మూవీస్ బ్యాక్ వరకు కూడా వెంకటేష్ గారు అలాంటి తోటలు బాగుంటాయి లుంగి మాస్టర్ అది కాదు రెండు అక్కడ బాక్సింగ్ దగ్గర మళ్ళీ స్విమ్మింగ్ దగ్గర మళ్ళీ ఆ ఎల్లో షూస్ హీరోయిన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో హీరోయిన్ కూడా హీరోకి తండ్రి తగిన బాగుంది. ఈ డబ్బు ఉన్న వాళ్ళ అహంకారం ఎలా ఉంటుంది అంటే బ్యాడ్ లో ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలో మంచి రొమాన్స్ సంబంధించి ఇది చేసి అహంకారం ఎలా ఉంటుంది. ఫాదర్ చాలా బర్త్డే కొంచెం కాస్ట్లెస్ కార్ని చిన్న రిపేర్ వచ్చిందని చెప్పి ఏం చేశాడు సార్ చూద్దాం. అగ్గి పెట్టుందారా అదేమిటి గురు ఆ ముసలాడు మన ఫారిన్ కార్లు పట్టుకుని ఎంత మాట్లాడాడు. ఇప్పుడే మావయ్య శుభవార్త చెప్పాడు కారు తగిలెట్టేసేవాటిగా కంగ్రాచులేషన్ బాగుందండి. కొడుకు తప్పు చేస్తే మందలించడం పోయి సమర్థిస్తున్నారా? ఇంకా నయం సంతోషించు, వాడు కారునే తగిలెట్టాడు, నేనైతే కారును తయారు చేసే కంపెనీనే తగిలెట్టేసేవాడిని. కరెక్ట్, కీప్ ఇట్ అప్, గో అండ్ టేక్ రెస్ట్. ఓకే డాడ్. ఇటువంటి బాధలు చేశారా బాధలు కంపెనీ దగ్గర కంపెనీ దగ్గర
సార్ మరి ఇన్ని నెగటివ్ షేడ్స్ తో క్యారెక్టర్ ని చూపించి ఆ క్యారెక్టర్ లో ట్రాన్స్ఫర్మేషన్ ను ఎలా ప్లాన్ చేశారు సార్ మూవీలో ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాడు మారాలంటే చాలా ఎమోషనల్ సీన్ తీస్తే తప్ప యమ్మాని కిడ్నాపన్ ట్రై చేస్తే టెర్రరిస్టుల చేతుల్లో పడితే వాళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారు ఉంటే నువ్వు ఉండు వాళ్ళని వదిలేస్తాం లేకపోతే వాళ్ళ నుంచి నువ్వు వెళ్ళని అది ఒకసారి చూద్దాం బిట్టుమట్ట చూద్దాం విడిచి పెడతాం లేకిన్ ఒక షరత్ ఏ కుర్రదాన్ని ఇక్కడ వదిలేస్తే మీ నలుగురిని ప్రాణాలతో విడిచిపెడతాం నైతో ఈ పిల్లదాన్ని విడిచిపెట్టి మీ నలుగురి ప్రాణాలు తీసేస్తాం తెలుసుకోండి నా ఒక్కదాని కోసం నలుగురి ప్రాణాలు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళ నలుగురిని వదిలిపెట్టండి చూడు ఏం సాలంకో మనం అల్లరి చేసి అవమానించాలనుకున్న భారత్ మన ప్రాణాలు కాపాడి ఎంతో త్యాగం చేసింది ఆ దుర్మార్గుల చేతుల నుంచి భారత్ని రక్షించి తీసుకొస్తాను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్ ఈ ట్రైనింగ్ క్యాంపుకు వచ్చి ఇంత గొప్ప కార్యాన్ని సాధించి యువతరానికే ఆదర్శప్రాయుడైనందుకు చాలా ఆనందిస్తున్నాను అవార్డు వచ్చిందో చాలా మంచి సినిమా ఉందో కాలేజీలో నువ్వు చెప్తావు అన్నమాట అల్లరి చేసినప్పుడు ఏదో హ్యాపీనెస్ ఉండేది ఇప్పుడు బట్ ఈ అవార్డుకి మీరందరూ రియాక్ట్ అవుతున్న విధి చూస్తే అది నథింగ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ అని చెప్పి ఆ చేంజ్ బాగా వర్కౌట్ చేశాను మాస్టర్ ఇదే కాలేజీలో మిమ్మల్ని ఒక రోజు అవమానించి ఆనందపడ్డాను ఆ రోజు పొందిన ఆనందానికి ఈ రోజు ఒక మంచి పని చేసి పొందుతున్న ఆనందానికి ఇంత తేడా ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను సార్ నేను తప్పు చేసినా దండించని మీరు నేను ఒక మంచి పని చేస్తే అభినందించడానికి ముందుకొచ్చాను మీరు నన్ను క్షమిస్తే తప్ప నేను చేసిన మంచి పనికి సంపూర్ణత్వం రాదు సార్ ప్లీజ్ పార్డన్ మీ ఇతను అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఏం చేస్తారంటే వాళ్ళ ఫాదర్ ప్లాన్ చేసి మిగతా దీంతో ఈ అమ్మాయిని పతిత అని కోర్టులో చేసేసి బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి వీళ్ళ ఫాదర్ సూసైడ్ చేసుకుంటాడు ఆ సీన్లో అది తెలుస్తుంది అన్నమాట తిరిగి వచ్చేప్పుడు తెలుస్తుంది అన్నమాట అప్పుడు ఫాదర్ మీద అటాక్ చేయడం ఆ రోజుల్లో రావు గోపాలరావు అని ఫేస్ చేసి డైలాగ్ చెప్పాలంటే ఫస్ట్ పిక్చర్కి ఆ సీను సేమ్ కార్ని ఎలా తగలబెట్టాడో ఎట్లా ఫాదర్ అప్రిషియేట్ చేశాడో సేమ్ ఆ మెంటాలిటీ మటుకు మంచికైనా చెడుకైనా అదే వాడరు అన్నమాట అదోసారి చూద్దాం చూసిన తర్వాత ఒక సర్ప్రైజ్ గెస్ట్ వచ్చింది మనకి లోపలికి ఆ కృష్ణుడు పేద పిల్ల ఐదింటి వారింటికి కోడలుగా రావడం ఇష్టం లేక డబ్బు గల మీ నాన్న చేయించిన కుట్ర ఈ ఉసిరి మీకు తగలక మాట కోర్టులో కురట అని అపవాది వేసినందుకు ఆ భారతి పెట్టిన కన్నీరు మీ ఐశ్వర్యాన్ని తగలబెట్టక మాట రండి బద్దలైపోయిన మీ కొడుకు గుండె చూడలేకపోయినా ముక్కలైపోయిన మీ ఆస్తి చూసుకోండి బుద్ధుండే చేసేవరా ఈ పని పెద్దవాళ్ల బుద్ధి గడ్డి తినబట్టే ఒక పేదరాల శీలం కాలిపోయింది డబ్బున్న నీ బుద్ధి పెడదారి పట్టబట్టే ఒక నిరుపేద నిస్సహాయంగా మంటల్లో తగలబడిపోయాడు నార్మోయ్ గడ్డిపోత విలువ చేయన జగన్నాథరావు కోసం వాడి కూతురు కోసం గొడవంశాన్ని తగలబెట్టి ఆస్తిని సర్వనాశనం చేస్తావా ఈ ఆస్తి మనకుందనేగా భారతిని నాకు దూరం చేశావు ఈ ఆస్తి మనకుందనేగా భారతిని అదక పతాలానికి తొక్కేశావు ఏ ఆస్తి మా ప్రేమకు మా పెళ్లికి అడ్డుగా నిలబడిందో దాన్ని సర్వనాశనం చేశాను ఇప్పుడు చేస్తావా మా పెళ్లి మళ్ళీ దాంతో పెళ్లి అన్నావంటే కొడుకుని కూడా చూడకుండా కాల్చి పారేస్తా మిస్టర్ చక్రపాణి నన్ను పేరు పెట్టి పిలుస్తావురా నాన్న అని పిలిపించుకునే అర్హత కోల్పోయిన నిన్ను కనీసం పేరైనా పెట్టి పిలిచినందుకు
సంతోషించు. నాశనమైపోయిన నీ ఆస్తితో పాటే నీ అహంకారం కూడా తగలబడిపోయిందని ఒక మనసున్న మనిషిగా జీవించు. రావు గోపాలరావు గారు అప్పటికే వర్సటైల్ యాక్టరు. ఫస్ట్ మూవీలోనే ఆయనతో ఇంత పెద్ద లెంగ్తీ కన్ఫ్రంటేషన్ సీన్ మీకు ఎలా ఉండింది చేయడం? యాక్చువల్లీ హీ మేక్స్ ఇట్ వెరీ కంఫర్టబుల్. డైలాగ్ చదువుకున్న తర్వాత మీరు చూసింటారు ఆ కట్ షాట్స్ తీయటం, ఫ్రేమ్ ఎంట్రీలు అన్నీ డైరెక్టర్ గారే. లేకపోతే నేను చేసే ప్రాక్టీస్ చేసాను రాత్రులు. ఆఫ్ కోర్స్ వి యూస్ టు డూ, బట్ టు మేక్ ఇట్ ఈజీ నంబర్ ఆఫ్ కట్ షాట్స్ ఉంటే ఫోర్స్ కూడా ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ ఎ కాంప్రమైజ్. కట్ షాట్స్ ఉన్న ఫోర్స్ కంటిన్యూస్ గా చెప్పినా కూడా ఫోర్స్ ఉండదు. అండ్ ఆల్సో యు కెన్ సీ ది లైటింగ్ స్కీమ్ ఆల్సో. షేడ్ లైటింగ్ తో చేయటం, ఫాదర్ అండ్ సన్ మధ్య లిఫ్ట్ ఏదో డ్రామటైజ్ చేయకపోతే ఏదో విలన్ తో మాట్లాడినట్టు ఉంటుంది. ఇట్ ఇస్ ది సీన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. తిరువెన్నెల సినిమాలో బాలనటిగా, సీతారామయ్య గారి మనవరాలిగా, రాఘవేందర్ రావు గారి గోల్డెన్ టచ్ తో అల్లరి మొగుడు సినిమాలో గ్లామరస్ హీరోయిన్ గా, సుందరాకాండ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని శ్రీ మంజునాథతో తారాస్థాయికి వెదిగిపోయారు. షీఈస్ నన్ అదర్ దాన్ మీనా గారు. మీనా గారికి సాదర స్వాగతం. అరే మావా ఇల్లలికి పండగ చేసుకుందామా, ఓ సిభామ ముక్కలతో బూరెలు వండుకుందామా. అరే మావా ఇల్లలికి పండగ చేసుకుందామా, ఓ సిభామ ముక్కలతో బూరెలు వండుకుందామా. అక్క పాపిడెందుకో బయట దూపిడెందుకే. మీనా గారు వెల్కమ్ టు సౌందర్య లహరి అండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు అని అడక్కర్లేదు, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రాఘవేంద్రరావు గారి సినిమాలో మీరు వర్క్ చేయకముందు ఆయన సినిమాలు మీరు చూసారా? వారి సినిమాల మీద మీ అభిప్రాయం ఏమిటి? వారి మీద మీ అభిప్రాయం ఏమిటి? నా ఫస్ట్ ఫిల్మ్ ఆయనతో అల్లరి మొగుడు. ఓకే, అదే నా ఫస్ట్ ఫిల్మ్ రాఘవేంద్రరావు గారితో. దానికి ముందు కూలీ నంబర్ వన్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, అదే ఫస్ట్ నేను సినిమా చూసింది ఆయన సినిమా. ఆ తర్వాత చంటి చేశాను. చంటి తర్వాత వెంటనే అల్లరి మొగుడు షూటింగ్, పక్క పక్కన సెట్ లో జరుగుతుంది షూటింగ్, సాంగ్ తీస్తున్నాము. నన్ను చూసి వెంకీ గారు షాక్, అమ్మా చూసుకోమ్మా చంటి లాంటి సినిమా చేస్తున్నా అన్నపూర్ణ స్టూడియోస్ లో. అయ్యో ఇదా నీ డ్రెస్, కొంచెం జాగ్రత్త. పల్లెకళ్ళే పలుకుతున్నది, ఆ జానపదం చల్లుమన్నది, ఆ జానగతై అల్లుకున్నది. అప్పుడు దాకా మనవరాలు, చంటి అలాంటి సినిమాలు చేసి దట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఇమేజ్. సిరివెన్నెల, సీతారామయ్య గారి మనవరాలు అండ్ చంటి, దాని తర్వాత ఇంటు వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. Yes, ద గ్లామరస్ ఫిల్మ్, ద గ్లామరస్ ఫిల్మ్, గ్లామరస్ వరల్డ్. ఓకే సార్, మీరు అది కూలీ నంబర్ వన్ చెప్పేటప్పుడు ఎందుకు నవ్వుతుంది అట్లా? అది నాకు అర్థం కాలేదు. అందులో ఆ సాంగ్ అండి, ది కలయానిజం, వాట్ ఎ సాంగ్. అది చూసాక లైక్ ఒక పక్కన నాకు భయం, అయ్యో నన్ను కూడా ఇలా చూపిస్తారా అని. చూస్తుంటే నెక్స్ట్ వెళ్ళబోతాను షూటింగ్ కి, ఏమేం పడబోతుంది అది కొంచెం ఒక పక్కన భయం ఉంటుంది. బట్ అయినా ఇట్ వాస్ లైక్ సో నైస్ అండ్ భయం ఉంది, కోరిక ఉంది. అవునండి, సో నాకే కన్ఫ్యూజ్ అయిపోయింది ఏది ఎక్కువ కావాలో. వెరీ సిన్సియర్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు అప్రిషియేట్. దేర్ నో రెండో ఆలోచన లేదు, ఏది ఎక్కువ కావాలో తెలుసుకోలేని పరిస్థితి. కరెక్ట్. మీరు మీనా గారిని సెలెక్ట్ చేయడంలో మీరు ఎలా? నేను అందునే పళ్ళు వీళ్ళు చెప్పుంటారని శంఖం వేశాను. అల్లరి మొగుడులో సోపు అసలు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఏంటి సోప్ ఏంటి అంటే, నాకు బాత్రూమ్ టబ్ లో స్లిప్ అయ్యి స్టార్టింగ్ ఏ సాంగ్ తో స్టార్ట్ చేశారు నాకు షూటింగ్ అల్లరి మొగుడు. ఫస్ట్ ఏ బాత్ టబ్ సోపు వాట్ ఎవర్ దట్ బబుల్స్ బబుల్స్, నాకు అసలు ఏంటి కాన్సెప్ట్ అన్నది అర్థం కాలేదు. అడగటానికి భయం వేరే, అప్పుడు అదంతా ఆ టైంలో అసలు సో ఏదో చెప్తున్నారు చేసినాము, ఇలా సొబ్బుని అలా యూనో కాళ్ళతో కొట్టడం, అది బబుల్స్ లోపల వెళ్ళిపోవటం, ఏమేమో. ఫైనలీ మొత్తం సాంగ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సాంగ్ చూసినప్పుడు కూడా అర్థం కాలేదు, సినిమా చూసినప్పుడు అర్థమైంది.
పత్రం పుష్పం ఫలం తోయం పత్రంతో మొదలు పెడదాం. ఈ సినిమాలో వెంకటేష్ గారు పత్రం ద్వారా అంటే ఆకు ద్వారా ఎలా తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేశారు? అంటే చాలా డెలికేట్ సిచ్యువేషన్ అమ్మా, ఎందుకంటే అమ్మాయిని ఆల్రెడీ ఇతను వచ్చినప్పటికి పతితాన్ని ముద్రేశారు. డైరెక్ట్ సీన్ పెట్టాం అనుకో, ఆ అమ్మాయిని ఫేస్ చేయలేకపోతుంది, తర్వాత వచ్చి నేను నిన్ను నమ్ముతున్నాను, మన ప్రేమ గట్టిది, నిన్ను వదిలిపెట్టను, ఇది పెట్టి ఆయన యాక్ట్ చేయమంటుంది అని కానీ కష్టం అని చెప్పేసి ఒక చిన్న మ్యాజిక్ చేశాను, అది ఒకసారి చూద్దాం. కులాలు మనల్ని వేరు చేయలేవు భారతి, మన ప్రేమకు ఓటమి లేదు భారతి, విజయ గుండెల్లో భారతి ఎప్పుడు పవిత్రమైంది. వాట్సాప్ లో ఎలా అయితే టక్ టక్ మన మెసేజ్లు పెడుతున్నారో మీరు అప్పుడే ఊహించి అలా పంపించేశారు మెసేజెస్ అన్ని. నేచురల్ వే ఆఫ్ వాట్సాప్ రైట్. యా కనపడంగానే అమ్మాయి అసలు ఏం పట్టించుకోండి అన్ని వదిలేసి రావటం అనేది, అందులో వాటర్ లో ఐ స్పీడ్ లో తీస్తా ఉంటే మామూలు కాదు రియాక్షన్. అక్కడ ఇక్కడ ఒక ప్రేక్షకుడు చెప్తాను కదా, నిజం చెప్తాను కదా, ఇందాటి వరకు పాండవులు అంటే ఐదుగురు ఉండాలి కదా, నలుగురే ఉన్నారు, ఐదుగురు అవటానికి గుడ్ మార్చ్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎలా ఇచ్చారు రంగనాథ్ క్యారెక్టర్ క్యాప్టెన్ క్యారెక్టర్? అది ఒకసారి విజయ్, ఈ అంతర్గత శత్రువుల ఆట గట్టించి నైతిక విలువలు కాపాడాలంటే యువతరం సైనిక శక్తిగా మారాలి, మీ దేశాన్ని మీరే కాపాడుకోవాలి. అనాథలైపోయిన అక్కాచెల్లెళ్ల జీవితాలను ఇన్ని కష్టాలు పాలు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడ్డ తర్వాతనే నువ్వు అమ్మాయి మెళ్ళో తాడి కట్టాలి. అలాగేనమ్మా, మళ్ళీ మళ్ళీ ఏ తల్లి ఏ చెల్లి ఆ దుర్మార్గుల చేతుల్లో బలైపోకుండా చేస్తాం. కురుక్షేత్రంలో కౌరవుల్ని హతమార్చిన పాండవుల్లాగా ఆ దుర్మార్గుల పాలిట కలియుగ పాండవులమై ధర్మ సంస్థాపన చేస్తాం. ఫ్రెండ్స్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ సోల్జర్స్. విజయ కీర్తనం ఎగిరించేశారు సార్ అప్పుడే. అదే ఈ సాంగ్ తర్వాత టు బి ఆనెస్ట్ అండి, ఫస్ట్ టైం ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టిల్ దట్ టైమ్ ఇన్ ద మూవీ ఐ వాస్ థింగ్, బట్ ఆఫ్టర్ సీయింగ్ ద సాంగ్ అండ్ ద వే డైరెక్టర్ గారు పిక్చరైజ్ ద సాంగ్ అండ్ మేడ్ మీ డూ ఆల్ దోస్ డైనమిక్ గా పోస్టర్స్ వైజాగ్ లో షూట్ చేసేవాడిని, తెలియన లోపల ఒక కాన్ఫిడెన్స్ దట్ స్ట్రెంగ్త్, ఎస్ ఐ క్యాన్ మేబీ డూ ఫిల్మ్స్, నో యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ because he shot it so beautifully and we all of us really enjoyed the song. So luckily ee song total song lo entante society lo unna evils anni ichchesestaru mottam chesese all headlines lo raavatam, so danlonchi ee total dongalandarni pattukoni open court anedi aa rojulu first time. First time. Yeah. Right. And also if you see the episodes of this Kaliyupan lokok episode chuste suma with each episode you can take a story today. Yeah, anta strong unte okok episode. You go into the details of this film, right. Anta baga script rasaru aa roju. Not only that, every episode you can make one movie today. Yeah, what you talk about open court, that is what is actually needed in today's 21st century. Right. We did it 27 28 years back. Veellanta doshulu ani nenu prakatisthunnanu, veellu shiksharhulu ani nenu nirnayisthunnanu.
రెస్పెక్టెడ్ సార్, నా దేశంలో ఒక నేతాజీ పుట్టాడని, ఈ గడ్డపై ఒక అల్లూరి రక్తం చిల్లించాడని నేను గొప్పలు చెప్పుకోవటం లేదు. ఈ రోజు నా దేశం నడిబొడ్డులో న్యాయం నిలబడినందుకు గర్వపడుతున్నాను. కానీ నేరస్తుల్ని దౌర్జన్యంగా ఇక్కడికి తీసుకుని వచ్చి మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. వెంటనే లొంగిపోండి. నేరస్తులమా? ఇంకా మేము మీకు నేరస్తులుగా కనిపిస్తున్నామా? విదేశీలతో చేతులు కలిపిన దేశద్రోహిని పట్టించినందుకు ఒకరోజు నాకు ఈ బంగారు పథకం ఇచ్చారు. స్వదేశంలో ఉండి దేశాన్ని కూల్చివేయాలని చూస్తున్న దేశద్రోహిని పట్టిస్తే ఈ రోజు నన్ను నేరస్తున్నంటున్నారు. ఓకే సార్, ఓకే. ఏ చేతులతో ఈ బంగారు పథకాన్ని తీసుకున్నానో ఆ చేతులకే సంకెళ్లు వేస్తానంటున్నారు కదూ. ఓకే, వేయండి సంకెళ్లు. Venki garu, you look so cute. You sound so cute. He is still the same, very cute. Wow. Okay, sir. Okay, interest create. Just as Adhya said, we will finish the end of the day. We will finish the end of the day. Yes, sir. Wow. Bhimali is the top, the best location. Yeah. Where is the best location? Delhi, Jananto. Jananto, heat, hot. Leather jacket. కష్టం అంతా పిక్చర్ సూపర్ హిట్ అయిన తర్వాత 100 డేస్ ఫంక్షన్ ఏమైనా చూసిన తర్వాత నేను కూడా వేళల్లో కుర్రాళ్ళగా అయిపోయి అంటే ఈవెన్ హోల్ ఇండస్ట్రీ రియాక్టెడ్ సో సినిమా చూసిన తర్వాత ఐ రిమెంబర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ అప్పుడు కృష్ణ గారు చిరంజీవి గారు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు చాలా మంచి. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఫ్లైట్ లో వెళ్తా ఉన్నాను, కృష్ణ గారు ఈ స్వామి గారు సినిమా చూసానయ్యా, ఏంటి అలా చేసావు, సూపర్, చాలా బాగుంది, చాలా పెద్ద. అసలు హీ రియలీ ఎన్కరేజ్ మీ అండ్ షోడ్ సో మచ్ కన్సర్న్. ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ హ్యాపీ టు థ్యాంక్ హిమ్ అందరూ, బికాజ్ కృష్ణ గారు ఇస్ వన్ మ్యాన్ హూస్ వెరీ ఆనెస్ట్ అబౌట్ ఫిల్మ్. కరెక్ట్. సో హీ సా ద ఫిల్మ్ అండ్ హీ రియలీ అప్రిషియేటెడ్ మై థింగ్. సార్, ఈ మూవీలో ఇందాక పత్రం గురించి డిస్కషన్ వచ్చింది, పత్రం వచ్చింది, మరి పుష్పం ఫలం లేవా? అంటే ఖుష్బుకి లోపల అంతకుముందు చూసింది కదా, వయసు ఏమో అప్పుడు అడలసెంట్ ఏజ్ ఆల్మోస్ట్ 15 and a half. దానికి ఫుల్ ఆరెంజ్ సరిపోదు, చిన్న కానుక బిగినింగ్ లోనే అంత పెద్దది ఎందుకని చెప్పి చిన్న కానుక ఇచ్చాను. అది కార్ పైన షాట్ కొంచెం రిస్కీగా అనిపించలేదు. లాస్ట్ లో క్లైమాక్స్ యాక్షన్ పోస్ట్ వల్చర్స్ తో చేస్తాను, అందరిని కట్టేసేస్తారు. ఆ వల్చర్స్ ఏమైనా మా యూనో దే హావ్ టు పోక్, సో అది సరిగ్గా చేయట్లేదు. సో మా వాళ్ళు ఏం చేశారంటే మా వెనకాల ఒక చిన్న చక్క పెట్టి మాంసం పెట్టారు, వెనకాల మాంసం పెట్టి మమ్మల్ని కట్టారు. ఇది కట్టేసేసి అది నిజంగా గతులు వచ్చి డమాల్ డమాల్ మా ఏంటండి మీరు ఇలా కట్టేసేసి అది యాక్చువల్ గా నిజంగా మోసం పెట్టారండి వెనకాల. అవి ఏమన్నా ఇవి వచ్చి భయంకరం వల్చర్స్. సో అలా మీరు ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు కాబట్టి ఇట్స్ నాట్ ఎ స్మాల్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ టైం అప్పటివరకు రెగ్యులర్ రామారావు నాయసారు కృష్ణ గారు చేస్తూ కొత్త కుర్ర అని నా చేతులు అప్పచెప్తే బికమ్ ఏ ఫెయిల్యూర్ టోటల్, నా గ్రాఫ్ పడిపోతుంది. అండ్ నేను బ్యాక్ టు అమెరికా. బ్యాక్ టు అమెరికా. మీరు డిసైడ్ అయ్యి ఉన్నారా వెంకటేష్ గారు? ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉండాం అనుకున్నాను. ఈ మూవీ అనే ఏదో ప్లాన్ వేసి నన్ను ఇక్కడ లేదు, ఇక్కడ 6 మంత్స్ ఉండు, తర్వాత 6 మంత్స్ అటు ఇల్లు, ఎప్పుడు వెళ్ళిపోదామనే అనుకున్నాను. అక్కడ బీచ్ లో ఒక ఇల్లు అనుకుంటా, సన్సెట్ చూస్తూ. నాకు సన్సెట్ చాలా ఇష్టం ఉంది. ఎక్కడికి వెళ్ళినా విక్టరీ వెంకటేషే ఉంటాడు అంతే కదా, అంతేగాని స్వామి వెంకటేష్ ఉండడు. స్వామి అందరు లోపల అందరు స్వామిలే కదా, అదే నువ్వు నేను అందరం అందరు స్వామి.
T4 విక్టరీ తో మొదలైనటువంటి వెంకటేష్ గారు ఆ తర్వాత వర్సటైల్ గా వెరైటీ గా సినిమాల్లోనే ఆటలు పాటలు కాకుండా బయట కూడా మనకి బ్యాట్ పట్టుకొని ఆటలో కనిపిస్తూ ఉన్నారు అలా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఉన్నారు ఈ విషయం మీరు ముందుగానే గ్రహించారా సార్ ఈ మూవీలో ఒక సాంగ్ పెట్టారు భారతంలో అర్జునుడు కొన్ని V for victory అవుతాడ ముందు ఊహించాం కదా అలాగే క్రికెట్ మీద సాంగ్ పెడదాం అనుకున్నాం చిన్నప్పుడు కొంచెం క్రికెట్ ఇంట్రెస్ట్ ఉండేది స్టార్ క్రికెట్ అంటే వెంకీ హెడ్ రైట్ నీకు నాకు కుదిరిన మ్యాచ్ పోటా పోటీ క్రికెట్ మ్యాచ్ బౌలింగ్ చేస్తా పరువం దోచి గెలిపించేస్తా ప్రేమించేసి అదో భూపులో సెంచరీ బ్యాటింగ్ చేస్తా బౌండరీ తడతడలాడాలి గ్యాలరీ నాకు కుదిరిన మ్యాచ్ చెప్పండి ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది ఎవరి డాన్స్ బాగుంది వెంకటేష్ గారికి క్రికెట్ కాస్ట్యూమే ఇచ్చారు ఖుష్బూ గారికి మాత్రం టెన్నిస్ బ్యాడ్మింటన్ ఫాలో అయ్యారు అది రాఘవేంద్రరావు గారి స్టైల్ అంటే అంటే తమిళ ఫీల్డ్ తెలుగు ఫీల్డ్ హిందీ ఫీల్డ్ అన్ని ఉన్నాయి కదా ఐ రిమెంబర్ ఆల్ ది గుడ్ థింగ్స్ షూటింగ్ చేసినప్పుడు అప్పుడు క్యారవన్స్ అంత ఏమి ఉండదు సో షూటింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో బ్రేక్ ఉంటే అందరూ ఒక టేబుల్ వైట్ టేబుల్ ఉంటుంది వైట్ టేబుల్ మీద చైర్స్ అని పెట్టుకుని అక్కడ బౌన్స్ చేయడానికి ఆల్ ఆఫ్ అస్ యూస్ టు వెయిట్ ఫర్ ఈచ్ అదర్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ మెమరీస్ ఐ థింక్ అందరూ కలిసి ఉంటాం ఇప్పుడు అంటే బ్రేక్ అంటే అందరూ వాళ్ళ వాళ్ళ వ్యాన్ లో వాళ్ళ ఫోన్ లో వాళ్ళ గేమ్స్ లో ఫోన్స్ లేవు మాట్లాడడానికి ఎంత ఉంటుంది అందరూ అప్పుడైతే కూర్చొని మాట్లాడుకోవడానికి కొంచెం పైగా చలిగా ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా కూర్చుంది వర్షం వస్తే అందరూ అంటే ఒక సాంగ్ లో లిప్ లాక్ కూడా తీసాం అప్పుడే చేసామండి ఒకటి ఉంటుంది కదా చాలా డీటెయిల్స్ గుర్తుకొస్తున్నాయండి ఆవిడకి ప్రతి షాట్ అన్ని స్కూటర్ ఉంది తర్వాత నేను వైట్ షార్ట్స్ అండ్ వన్ వైట్ ట్యూబ్ టాప్ అది కూడా గుర్తుంది నాకు లిప్ లాక్ చూడు చూసేస్తా లిప్ లాక్ చూడు సరే ముందు సీక్వెన్స్ చూద్దాం మరి లిప్ లాక్ చూద్దాం లిప్ లాక్ చూడండి వెంకటేష్ గారు తబ్బు గారి కాంబినేషన్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ సార్ కూలీ అని పెట్టచ్చు కదా కూలీ నంబర్ వన్ అని ఎందుకు పెట్టారు సెన్సిబుల్ గా అడిగా ఇప్పటికే నువ్వు నిజమైన యాంకర్ అనిపించావు థాంక్యూ సో మచ్ నాకంటే హీరో అనే ఫస్ట్ లోనే చెప్పాను మెట్లు పైన ఉండాలి హీరో అనేవాడు కూలీ అయినా సరే వాడు నెంబర్ వన్ కూలీల్లో నెంబర్ వన్ అవ్వాలి చాలా మంది కూలీల్లో ఇతను ఒకడు అవుతాడు అందులో నా బిళ్ళ కూడా ఓడదని ఒక మాట పరుచూర్ బ్రదర్స్ అద్భుతంగా రాశారు సూపర్ సూపర్ డైలాగ్ బిళ్ళ కూడా ఓడదా ఫస్ట్ కంప్లీట్ మాస్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫస్ట్ టైం యాక్షన్ గానీ కూలీలతో కలిసిపోయి పనిచేసే సీన్స్ కానీ అండ్ ద ఫేమస్ వినాయకుడు సాంగ్ ఆ సాంగ్ చూద్దాం నీ చేసేసావండి జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 జై
చూపించయ్యా దేవ నీ అండా గంట ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ ఇంటి వంట నాలగించి తొండ మెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ విషయం గమనించా అక్కడ గోడ మీద సీతారామయ్య గారి మనోరాలను రాసింది కదా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు అక్కడ నేను అప్పుడే అక్కడ ఉన్నానండి నాకు ఇది నచ్చింది ఉన్నారు సరే సుమా నాకేంటంటే సాంగ్ జరుగుతుంది హీరో సాంగ్ అక్కడెక్కడో వెనకాల పోస్టర్ కనపడింది మీనా కనపడింది ఓకే ఓకే లేదు పర్లేదు లేదు అంటే అప్పటికే బోర్ దానికనే ఎక్కువసేపు వద్దు సాంగ్ మనం తప్పుగా చూపించాలి మంచి షార్ట్ చూపెట్టండి లేకపోతే ఇరుక్కుంటాం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు ఫోర్ గ్రౌండ్ లో మేము డాన్స్ చేస్తున్నాం నేను అసలు అది చూడలేదు దానికనే నేను ఊరినే సరే సరే అన్నాను మీనా ఇక్కడ ఉంది కాబట్టి సరే సరే అన్నాను నిజంగా నేను చూడలేదు నిజంగా నేను చూడలేదు నేను మాత్రం అది చూడలేదు నా ఫస్ట్ హీరో నాకు వెంకీ అంటే చాలా సెంటిమెంట్ గా ఉంటాను నేను సో వెంకీ నేను మిమ్మల్ని చూసాను అదే కదా వెనకాల పోస్టర్ చూసింది నేను స్టెప్స్ నేను బాగా చేసావు బాబు స్టెప్స్ బాగా చేసావు అంటున్నాను పోస్టర్ చూసాను మీనా ఉంది అసలు ఫస్ట్ టైం వెంకీ గారు ఇంత రెచ్చిపోయి ఫస్ట్ టైం చూస్తున్నానండి నిజంగా అంటే ఈసారి ఎందుకంటే పాప ఆయన పాట బాగుంటది బాగుంటది నువ్వు కూడా ప్రేజ్ చేస్తావు అని అనుకున్నాను ప్రభుదేవాను కింద పడేయటం అని నా స్టెప్ తర్వాత ఇమీడియట్ గా ఏం చెప్పాలి చాలా బాగుంది హ్యాట్స్ లేదు మీనా పోస్టర్ ఎక్కడో వెనకాల మీరు ఆ పోజ్ ఉన్నప్పుడు ఏదైనా ఆ పోజ్ గురించి చెప్తున్నారు అనుకున్నాను ఏదైనా అక్సెప్ట్ చేసేసుకున్నాను నో ప్రాబ్లం ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ వెంకటేష్ గారి డాన్సింగ్ ఈ సాంగ్ ఇప్పటికి కూడా వినాయక చవితి కానీ ఏ పండగ వచ్చినా మోగుతూనే ఉంటుంది సో సూపర్ ఒక్క లైన్ నువ్వు పాడవా దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్య దేవా చాలా ఇప్పుడు వెంకటేష్ గారు పాడతారు నేను దానికనే పాడను నిన్ను అడుగుతాను నాకు తెలుసు నిన్ను అడిగితే డేంజర్ ఆయనకి తెలుసు లిప్పిస్తా రైల్వే భాషలో బిళ్ళ కూడా ఓడదు ఆ సీన్ చూపిస్తాం అంటే విలన్ తో మాట్లాడేటప్పుడు విలన్ కాదు హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ ఫాదర్ విలనే కదా అక్కడ సరే ఓకే చూద్దాం సార్ ఆ సీన్ నీ వయస్సు ఎంత పెళ్లి సంబంధం తెచ్చారా తెలుసుకుందామని 24 అన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసే సంస్థలు ఉన్నాయి నాకు నా జాతకం చూసి కోటేశ్వరరావు అన్న పేరు ఒక్కటే సూట్ అవుతుందని ఆ పేరు పెట్టారు డబ్బు నేను సంపాదించాను పరువు ప్రతిష్టలు ప్రదర్శించారు ఇప్పుడే సింగపూర్ ఫ్లైట్ దిగి వస్తున్నాను మీ వయసు ఎంత 54 అన్ని మూటలు మోసే లైసెన్స్ ఉన్న రైల్వే కూలీ నేను నాకున్న దమ్ము ధైర్యం చూసి రాజు అన్న పేరు ఒక్కటే బాగుంటుందని ఈ పేరు పెట్టారు మంచి నేను సంపాదించాను ప్రేమ గౌరవం సాటి కూలీలు ఇచ్చారు ఇప్పుడే కోనారక్ చూసుకొని వస్తున్నాను సరే జరిగిందంతా మర్చిపోదాం మనకి మధ్య గొడవలు వద్దు సారీ అన్న రెండక్షరాలు అమ్మాయికి చెప్పాయి ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోదాం ఇంత దూరం వచ్చారు గనక మన మధ్య గొడవలు వద్దు అనుకున్నాం గనక కావాలంటే షేక్ హ్యాండ్ ఇస్తాను అది మీకు కాదు మీ అమ్మాయి ఒట్టి చేతి నలుపుడేనా అని మీరు అనుకుంటే ఓ ముద్దిస్తా అది మీకు కాదు మీ అమ్మాయి మిస్టర్ రాజు గొడవలు వద్దనుకున్నాం కదా గోదావరికి టైం అయింది వస్తా హోమ్ మినిస్టర్తో చెప్పి నీ అంత చూస్తాను నా పెళ్ళ కూడా ఓడదు అంటే ఆ ఊపులో అలా మా సినిమాలు చేస్తుంటే పోయేది తర్వాత మారిపోయింది కదా మారాలి కదా అన్ని చేస్తున్నా అన్ని చేయాలి ఒకటే చేస్తే ఏమవుతుంటే మళ్ళీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఈసారి బిళ్ళకూడదు అంటే నెక్స్ట్ ఇంకోటి ఏదో అది ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు యు ఆర్ వెరీ లక్కీ వెంకీ వితౌట్ ప్రామిసింగ్ పిక్చర్ పై పిక్చర్ సేమ్ మళ్ళీ ఈ టైప్ చేయాలనుకున్నా గబుక్కున బ్రదర్
suddenly you'll become a father, suddenly you become a husband. So any variations sottamarana audience accepted you in all shades. Okate pettukunte intakana em cheyali intakana em cheyali vastundi. కానీ వెంకీకి పెద్ద ప్లస్ అదే వర్సిటాలిటీ, అది పెద్ద ప్లస్ వెంకీ. ఫాదర్, బ్రదర్, గ్రాండ్ ఫాదర్, సూర్యవంశం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. నౌ గాడ్, యా, నెక్స్ట్ ఇస్ కామన్, యా, బట్ కామన్ ఇట్స్ దేర్, యు దట్స్ ది గాడ్ ఇస్ దేర్. మీనా గారికి సాంగ్ గురించి ఇందాక చెప్పారు, ఇప్పుడు మీనా గారికి బాగా ఇష్టమైన సీన్ ఈ మూవీలోది. మీనా గారికి కాదు, మీనా గారికి ఒకసారి చూద్దాం. ఇప్పుడు సమ్మగా ఉంది. అమ్మో ఇది ఇప్పుడు వచ్చేస్తుందండి. వరణి హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఎస్, మిమ్మల్ని మీట్ అవ్వడానికి 24 అవర్స్ నుండి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ అట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ. మీరు? ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను కోటేశ్వరరావు గారి అమ్మాయిని. ఎవరా కోటేశ్వరరావు? ఓ, ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీ అంత ఫేమస్ కాదులేండి, బట్ వీఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్. యా, నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను, మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను, మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కళ్ళకొచ్చారా. ఓకే ఓకే, మీకు ఆటోగ్రాఫ్ కావాలా, కిస్ కావాలా? నో నో నో, మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది. నాది మీ దగ్గర? అవునండి, ఈ డైరీ. ఐఎమ్ సారీ. ఆడిటోరియంలో టోటల్ బ్లాస్ట్, పైగా అందులో పాము ఉంటుంది. తర్వాత కన్నమంలో బ్రహ్మానందం పెట్లోంచి పెట్లు పాము ఉంటుంది, ఇప్పుడు అది బయటకు వస్తుంది కింద పడి. అమ్మాయి తీసుకుని మళ్ళీ నేను వస్తాను మిస్టర్ భరత్. ఇది నిజం పావు కాదు, రబ్బర్ పావు. రబ్బర్ పావా? యా యా, చాలా బాగుంది, నాకు ఇస్తారా? దిస్ ఇస్ మై వైఫ్, ఐ లైక్ ఇట్. సుమా, ఇది నా ఫేవరెట్ సీన్. అంటే మంచి కామెడీ సీన్, అందరికి బాగా ఇష్టమైన సీన్. లుంగి పడిపోతుంది. లక్కీగా నువ్వే ఇందాక డైరెక్టర్ గారు నాతో హీరోయిన్ తొడలే కాదు నా తొడలు కూడా చూపించారు, చెప్పావు. కాన్ఫిడెన్స్ వచ్చేసింది అప్పుడే. అప్పుడే ఫస్ట్ సినిమాలోనే ఓకే, సినిమాలోనే వచ్చేసింది. ఆఫ్టర్ ఆల్ పెళ్లి కాని వాళ్ళు డ్రీమ్స్ లోకి, పెళ్ళైన వాళ్ళు మెమరీస్ లోకి తీసుకెళ్లే సాంగ్. ప్రస్తుతం మీనా గారికి ఇష్టమైన సాంగ్. చూడండి మీనా గారు. థ్యాంక్ యూ. కలయా నిజమా తొలి రే హాయ్ మహిమా, అలవా తొలి ని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, అణిగుండాడతనమా ఇక నైన మేలుకొనుమా. Yeah.
సార్ బాగుంది సార్, కానీ నాకు ఎప్పుడు ఇలాంటి సాంగ్లు మీరు తీయలేదు, ఎందుకు? కలయా నిజమా తొలిరే హాయ్ మహిమా ముందు ఫస్ట్ వచ్చినప్పుడు చాలా టెస్ట్లు చేసి సో లెంతీ వేస్ట్ ఎట్లా వాడుకోవాలని జస్ట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రాజ్ కపూర్ దీనత్ మన్ కూడా అంత లెంతీ వేస్ట్ అమ్మాయి కెరీర్ కూడా ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ బాంబే నుంచి వచ్చిన అన్ని ఫస్ట్లు వెంకీతో ఉయ్యాల చాలా కష్టం కట్టాం అప్పుడు స్విమ్మింగ్ పూల్ అప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే అప్పుడు స్టూడియోలో అప్పుడు వెరీ డిఫికల్ట్ ఫర్ టు కోకోనట్ ఎప్పుడు పడిపోద్దా అని దీని వెనక చిన్న స్టోరీ ఉంది. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తను కూడా వెనక్కు వచ్చి చూసింది ఎడిటింగ్ రూమ్ లో చూసి రాంగ్ అవగానే షీ స్టార్టెడ్ క్రయింగ్ నచ్చలేదో అనుకున్నాను. షీ టోల్ ఏట్ వాట్ హ్యాపెండ్ అంటే ఐ నెవర్ థాట్ ఐ విల్ లుక్ సో బ్యూటిఫుల్. Who makes a better pair with Venki? Correct. Huh? You got it right. Chudandi okkari. Venki, come. No, I'm sentimental. Nobody can make a better pair with Venki. Ante kada. First best pair. First is the best. Like everything is the rest. Devuda. Ito enta varaku chadukunnavu? ఏ సాంగ్ అయినా రాగం బేస్డ్ కాదు, రాఘవేందర్ రావు పెద్ద హీరోయిన్. మీరు ఈ సినిమాలు చేస్తున్నారు, బిజీగా ఉన్నారు, ఈ సినిమా ఈ క్యారెక్టర్ ఏంటి సగం సెకండ్ హాఫ్ లో వస్తారు మీరు, అదెందుకు మీరు చేస్తున్నారు, ఎందుకు మీరు వి కెన్ డూ సంథింగ్ ఎల్స్ బెటర్ అది ఇది అన్నారు. రాఘవేందర్ రావు గారిలో మీకు నచ్చేది హ్యూమిలిటీ, నచ్చనిది దాడి. అలాంటి మాట నేను చెప్తాను సార్, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ భర్త ప్లేస్, భర్త ప్లేస్.